వైసీపీ నేతలు రేపు రాబోయే ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటున్నారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఆల్రెడీ ఎన్నికలైపోయాయి ప్రజలు తమ నిర్ణయాన్ని ఏదైతే ఆ ఈవీఎం మిషన్లు ఉన్నాయో వాటిలో ఆల్రెడీ నిక్షిప్తం చేశారు ఇక ఫలితాలే తరువాయి కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీ పార్టీ తమ రాజ్యాంతాన్ని అయితే మారలేదు ఏదో ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది ఎన్నికల కమిషన్ బీజేపీ ఒత్తిడికి లోనే వ్యవహరిస్తుందని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు సరే మీరు ఇన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి నేను ముక్కుసూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను నిజంగా ఎన్నికల కమిషన్ బీజేపీ ఒత్తిడికి తలొక్కితే నిజంగా ఎన్నికల కమిషన్ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తే సిఎస్ జవహర్ రెడ్డి ఇంతకాలం సీరియస్గా ఎలా ఉన్నాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని తొలగించాలి అని మొట్టమొదట కేంద్రానికి లేఖ రాసిందే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరి పురంధేశ్వరి లేఖ రాసినప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ ఈ రోజుకి సీఎస్గా ఎలా ఉన్నాడు అనేక మంది పోలీసు అధికారులు ఈ రోజుకి ఇంకా ఆ డ్యూటీలో ఎలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నియమించిన వాళ్ళు సో ఎన్నికల కమిషన్ వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వ్యవహరించింది తప్ప పార్టీలకు అనుకూలంగా వ్యవహరించలా నిజంగా అదే ఎన్నికల కమిషన్ కానీ అదే పోలీసులు కానీ ఆ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా బయట ఎలా తిరుగుతున్నాడు ఈవీఎం బాక్సులను బగలగొట్టి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా బయట ఎలా తిరుగుతున్నాడు ఎందుకు పోలీసులు అన్ని రోజులు పట్టుకోలేదు అంటే వ్యవస్థలన్నీ ఇంకా మీ చేతిలోనే ఉన్నాయి కానీ మీరు రేపు రాబోయే ఓటమికి కారణాన్ని ఎత్తుకుంటున్నారు రేపు ఓడిపోయేకేమంటారు ఆ ఎలక్షన్ కమిషన్ మా సహకరించలేదు ఆ బీజేపీ అండ చూసుకుని టీడీపీ రెచ్చిపోయింది కాబట్టి మేము ఓడిపోయాం ఇక అప్పుడు ప్రజల తీర్పు కాదు అది నూట యాభై ఒకటి వస్తే ప్రజల తీర్పు కానీ ఈసారి మనం ఓడిపోయామను అది ప్రజల తీర్పు కాదు ఈవీఎంల తప్పు బీజేపీ తప్పు ఈసీ తప్పు సో ఈ కారణాలు ఎత్తుక్కుంటుంది ఇప్పుడు వైసీపీ పార్టీ అందులో ప్రధానంగా ఆ పేరునే నాని పాపం ఆయనకు ఆవేదన తనుకుంటూ వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ వాళ్ళ కొడుకు కూడా ఓడిపోతున్నాడు వాళ్ళ కొడుకు పోటీ చేసేది ఈసారి వాళ్ళ కొడుకు కూడా ఓడిపోతున్నాడు సరే ఓటమి సంగతి కాసేపు పక్కన పెడితే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఇన్ని రోజుల పాటు మంత్రిగా ఉండి లేకపోతే ఎమ్మెల్యేగా ఉండి అధికారం చలాయించి ఒక్కసారిగా అధికారం కోల్పోవటం అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది సో అదే బాధ పేరునే నానిలో కనపడుతుంది పోస్టల్ బ్యాలెట్ గురించి నిన్న మాట్లాడుతూ విపరీతమైన రాద్ధాంతం చేసి ఆయన ఏదో ఎన్నికల కమిషన్ ఇదిగో చట్టాలు నిజంగా ఎన్నికల కమిషన్ చట్టాలు నియమాలి అయితే ఈవీఎంలు బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బొక్కలో పెట్టి నెల రోజులు అవ్వాలి వాటికి కదా మరి ఎందుకు బయట తిరుగుతున్నాడు ఇక్కడ ఏం జరిగింది పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేయడానికి ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్ సో అక్కడ గెజిటేట్ ఆఫీసర్ సంతకం పెట్టే విధంగా బాధ్యత చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది సో ఓటు వేయడానికి వచ్చినటువంటి ఉద్యోగులకి ఆ సంతకానికి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు నేను ఓటు వేయడానికి వెళ్ళానండి నా ఓటు నా వేలు మీద చుక్కేయాల్సిన బాధ్యత వాళ్ళది అందుకని నేను అడిగేయించుకోవడం కాదు వాళ్ళు అడిగి నాకు చొక్కేయాల అది వాళ్ళ బాధ్యత అయిపోతే అది వాళ్ళ తప్పు నా తప్పు కాదు అలాగే ఫెసిలిటేషన్ సెంటర్లో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసి అక్కడ గెస్టేడ్ ఆఫీసర్ సంతకం పెట్టకపోయినా ఏంటి ఆ సంతకం అంటే ఆ వచ్చిన ఉద్యోగి నిజమైన ఉద్యోగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ వచ్చారుకోండి ఎస్ ఈయన గవర్నమెంట్ టీచరే మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నామని అక్కడ గెజిటేడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలా ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే ప్రతిసారి కూడా ఈ గెస్టేడ్ ఆఫీసర్ అంటే గ్రీనింగ్తో పెట్టాల సో గెస్టేడ్ ఆఫీసర్ సంతకాలు ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ గెస్టేడ్ ఆఫీసర్ పేరు మెన్షన్ చేసినా సరిపోతుంది అని చెప్పి ఎన్నికల కమిషన్ దాంట్లో సవరణలో కూడా చేసింది అయితే మొన్న ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించే కొంతమంది అధికారులు ఆ సంతకం పెట్టాల అలాగే ఆర్ఓ రిటర్నింగ్ అధికారి పాసిమెయిల్ వేయాలి పాసిమెయిల్ అంటే ఒక సీల్ ఉంటుంది దాని మీదే సంతకం కూడా ఉంటుంది దాన్ని పాసిమెయిల్ అంటాం అది రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత వీళ్ళు ఓటేసిన తర్వాత పాసి మెయిల్ వేయాల్సిన బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ది అంతేగాని ఓటేసిన వ్యక్తి వ్యక్తి పాసిమెయిల్ వేయడు కదా సో అది ఆయన బాధ్యత ఇక్కడ కొన్ని చోట్ల మెయిల్ వేయలేదు కొన్ని చోట్ల ఈ గెజేడ్ ఆఫీసర్ సంతకం కూడా లేదు ఏంటి ఇది అంటే ఎప్పుడైతే ఉద్యోగులు ఆ వ్యతిరేకతతో ఉన్నారు వీళ్ళు భారీ సంఖ్యలో ఓట్లు వినియోగించుకుంటారని వైసీపీ పసిగట్టిందో ఈ ఓట్లు చల్లకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిలో కుట్రలో భాగంగా ఈ కొంతమంది తొత్తులుగా మారినటువంటి అధికారులతో సంతకాలు పెట్టించకుండా కొంతమందికి పాసి మెయిల్ కొంతమందికి ఓట్లు అందులో వేయించేశారు అప్పుడేమవుతాయి అవి ఇన్వాలిడ్గా మారుతాయి అప్పుడు వా ఉద్యోగులు ఎవరికేస్తారు వన్ సైడ్ ఆ కూటమికి అందులో మీకు డౌటే లేదు నైంటీ ఎయిట్ పర్సెంట్ టీచర్లు అయితే మిగతా ఉద్యోగులు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్నారు సచివాలయ ఉద్యోగులు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు సో ఇందులో మీకు నో డౌట్ ఇందులో మీకు అనుమానమే లేదు గత సంవత్సరమే లక్షన్నర ఓటు పోలైతే పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఐదున్నర లక్షల ఓట్లు ఎలా పోలాయి నాలుగు లక్షల ఓట్లు ఎలా పెరిగాయి ఒకసారి ఐదేళ్లలో నాలుగు లక్షల ఓట్లు ఎలా పెరిగాయి సో ఇవన్నీ కూడా యాంటీ గవర్నమెంట్ అవి అందరికీ తెలిసిందే కానీ దీంట్లో విచిత్రమేమీ లేదు ఇప్పుడు ఎన్నికల కమిషన్ అయినా ఎవరి మీద చర్యలు తీసుకోవాలా ఓటేసిన వ్యక్తి మీద తీసుకోవాలా లేదా సంతకం పెట్టని గెస్టెడ్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలా ఈ గెస్టెడ్ ఆఫీసర్ మీద చర్య తీసుకోవాలా ఆయన్ని క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేసి బొక్కలో వేస్తే ఆ గెస్టెడ్ ఆఫీసర్ని అప్పుడు ఎవడు సంతకం పెట్టొద్దన్నాడో బయటకు వస్తుంది ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఎవరు పాసి మేలు వేయొద్దన్నారో బయటకు వస్తుంది కదా అదంతా ఎన్నికల కమిషన్ చూసుకోవాల్సిన బాధ్యత ఆ కారణం చేత ఓటు చల్లదంటే కుదరదు కదా సో కానీ వీళ్ళు ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లకుండా ఒక కుట్ర పన్నారు సరే అదంతా ఎన్నికల కమిషను కోర్టు ప్రభుత్వం అవన్నీ చూసుకుంటే వదిలేద్దాం కానీ ఇప్పుడు పేర్నేనాని గారికి ఒక ఆవేశం వచ్చిన ఆయన ఆవేశంలో ఉద్యోగులను కూడా బెదిరిస్తున్నాడు ఒకసారి చూద్దాం ఎలా బెదిరిస్తున్నాడు ఆయన ప్రతి అధికారి అనుకుంటారా ప్రతి అధికారి ప్రతి అధికారి ఇవాళ అయిపోయిందనుకున్నారా రేపు అనేది లేదా రేపు అనేది లేదా ముందుందు ముసళ్ళ పండగ విన్నారా ప్రతి ఒక్కడికి ముందున్న ముసళ్ళ పండగ అంటే అధికారులు మరి చంపేస్తారేమో రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో మరి వాళ్ళందరిని ఏమన్నా చంపేస్తారేమో లేకపోతే వాళ్ళ గొండాలు రౌడీల చేత ఏమైనా కాళ్ళు చేతులు తీయించేసి ఉద్యోగాలకు దూరం చేస్తారో మన అర్థం కావట్లా మరి ఆ బెదిరింపు అలాగే ఉంది ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ఇప్పుడు శాసనసభ సభ్యుడుగా ఉన్న నువ్వు ప్రజాస్వామ్యంలో నువ్వు అధికారులను ఎంత బలహీనంగా బెదిరించేవారు నువ్వు ఎంత బెరదగించాలా నువ్వు ఎంత బరి తెగితే మీ ఎంత చూస్తానని చెప్పి నీ ముందు ముసళ్ళ పండుగ రేపటి రోజు అనేది లేదా మీరు ఒళ్ళు ఇది తెలవకుండా ప్రవర్తిస్తున్నారని అసలు ఈ మాటలు ఐదేళ్ల పాటు దాడులు అనుభవించినటువంటి తెలుగుదేశం పార్టీ ఏ రోజు అన్లా అధికారులు అంతు చూస్తామని ఏ రోజు అనలా మేము చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అధికారులపై ఆ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు అంతేగాని నీలాగా బరి తెగింపు ఒకసారి చూడండి అంటే అహం చాలా ఇంకా అధికార దర్పం అనేది ఇంకా పాల రెండు రోజుల్లో ఓడిపోతున్నారని తెలుసు తెలిసినప్పటికీ కూడా అధికార దర్పణం చాలా చూడండి ఒకసారి ప్రతి అధికారి ప్రతి అధికారి ఇవాళ అనుకుంటున్నారా రేపు అనేది లేదా రేపు అనేది లేదా ముందున్న ముసళ్ళ పండగ ప్రతి ఒక్కడికి ముందున్న ముసళ్ళ పండగ అయిపోయిందా ఇళ్ళ కానీ పండగ అలకండి ఎంతకాలం అలుగుతారు నాలుగో తారీఖు దాకా కలుగుతావు అది అది నాలుగో తారీఖు తర్వాత మేము గెలుస్తున్నాం మేము గెలిచిన తర్వాత ఒక్కొక్క అధికారిని అస్సాం ట్రైన్కి పార్షిల్ చేసేస్తాం రాష్ట్రంలో అసలు అధికారానే వాడినే బతకనేమో అన్నారు బహుశా మరి నాకు తెలిసి ఈయన హెచ్చరికలు చూస్తే చంపేయటమే మార్గంలాగా ఉంది మరి అధికారులందరినీ చంపేస్తాడో ఏమో మరి అంటే ఈ ఈరోజు వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రతిపక్షాల మీద దాడులు చేసినా వాళ్ళ మీద హత్యలు చేసినా వాళ్ళని హింసించినా పోలీసులే అర్ధరాత్రులు వెళ్ళి ప్రతిపక్షాలను వేధించినా ఏ రోజు నోరు మీద ఎందుకంటే వాళ్ళు పోలీసులందరూ వీళ్ళకు అనుకూలంగా పనిచేశారు ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు కానీ పోలీసులు కానీ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తే పంపి కాలుతుంది వీళ్ళకి ఎలా పనిచేయాలా టీడీపీ మీద దాడులు చేయాలా రిగ్గింగులు చేసుకుని ఓట్లు వేసుకోవాలా ప్రశ్నించిన వాటిని అంతు చూడాలా అలా అయితేనే వీళ్ళకు అనుకూలం వీళ్ళకి మంచి అధికారులు వాళ్ళంతా అప్పుడు ప్రభుత్వం సక్రంగా పనిచేస్తున్నాడు సిగ్గుండాల ఒక రకంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనకంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి మినిస్టర్లు ఉన్నారు వాళ్ళకంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి అయినా కానీ అప్పుడే ఓటమి అంటే బేల మాటలు ఇవి అంటే ఒక రకంగా ఏంటంటే ఓటమి అసహనంతో వచ్చినా ఇదనమాట పిచ్చోడి పిచ్చోటి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు పిచ్చోడు అని అనుకోండి అది కొడతాడు పిచ్చోడి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు పిచ్చోడురా అడుగురా నీకేమీ తెలీదు ఎందుకు రాలా తిరుగుతున్నావు అంటే రాయిబెట్టు కొడతాడు ఆడు కానీ అదే పిచ్చోడి దగ్గరికి వెళ్ళిపోయి మనం అబ్బా నువ్వు ఏం మంచి నువ్వు ఎంత మంచి చేస్తున్నావు అందరికీ అంటే అడిహిఎన్ అవుతాడు ఈ పిచ్చోడు అనమాట ఇక్కడ పేరు నేను అని పిచ్చోడు వీళ్ళకి వీళ్ళకు అనుకూలంగా పనిచేస్తే ఈ అని అవుతాడు వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తే ఈ విధంగా రాయిబెట్టుకుంటున్నట్టు మీ అంతా చూస్తాం ముందు ముసలి పండుగ అప్పుడే మర్చిపోతున్నారని చెప్పి ఈ రకమైనటువంటి బెదిరింపులు దీంతో పాటు ఇంకో మాట కూడా అన్నాడు అది కూడా ఒకసారి చూద్దాం రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వాహణాధికారి రెండు కూడా భారతీయ జనతా పార్టీ వచ్చిగా వ్యవహరిస్తున్నాయి అని చెప్పని ఓకే మాసం రోజుల నుంచి దాదాపుగా ఒక నెల రోజుల నుంచి ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికిలోనే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుందని చెప్పాడంట మరి నెల రోజుల నుంచి బీజేపీ ఒత్తిడికి ఎన్నికల కమిషన్ లోనై ఉంటే చీఫ్ సెక్రటరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మొత్తం రాష్ట్రంలోనే సీనియర్ అధికారి అత్యున్నత పవర్స్ ఉన్నటువంటి అధికారి అయినటువంటి చీఫ్ సెక్రటరీని తొలగించాలని మూడు నెలల నుంచి లేఖలు రాస్తున్నారు నెల కాదు మూడు నెలల నుంచి లేఖలు రాస్తున్నాను మొట్టమొదటి లేఖ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలను పురంధేశ్వరే రాసింది జవహర్ రెడ్డిని అర్జెంటుగా తప్పించాలని ఆ తర్వాత ప్రతిపక్షాలు రాసినాయి మరి ఎందుకు తొలగించలేదు మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు చీఫ్ సెక్రటరీని తొలగించలేదు దీనికి సమాధానం చెప్పు నిజంగా ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలే తొలగించమని లేఖ రాసింది మరి ఎందుకు తొలగించలేదు దానికి సమాధానం ఉందా నీ దగ్గర ఉండదు ఎందుకనంటే ఎన్నికల కమిషన్ వాళ్ళకి కంప్లైంట్స్ వచ్చాయో అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అని పరిశీలించుకున్న తర్వాత చర్యలు తీసుకుంటుంది అంతేగాని బీజేపీ ఉత్తుందగా బీజేపీ ఉత్తు తెలిస్తే మీరు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం బదులు కొట్టి దర్జాగా ఎలా తిరిగాడు ఈ రోజుకి అనేక బూతుల్లో రిగ్గింగ్కి మీరు ఎలా ప్రయత్నించారు రాష్ట్రంలో ఎన్నికల తరువాత కూడా మీరు అలజడి సృష్టించి మారణ హోమం ఎందుకు చేశారు బీజేపీ ఉంటే మీరెందుకు చేశారు ఇవన్నీ సో ఇది ఇంకేమన్నానండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టపాకండి వాళ్ళు తప్పు చేసినా కూడా సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా ప్రపంచానికి చెప్తూ వస్తున్నాను నిజంగా బీజేపీ తప్పు చేసి జనసేన తప్పు చేసి టీడీపీ తప్పు చేసి కేసు కట్టకపోతే నువ్వు కోర్టుకెళ్ళు ఇదిగోండి వీళ్ళు తప్పు చేశారు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పేరు పెట్టి కేసు కట్టడానికి ఎనిమిది రోజులు పట్టింది ఈవీఎం బద్దలు కొట్టిన ఎనిమిది రోజుల తరువాత కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చాల మరి ఈవీఎం బద్దలు కొట్టిన రోజే పట్టుకుని తీసుకెళ్లి బొక్కలో పెట్టాలి కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈవీఎం బద్దలు కొట్టిన రోజే పట్టుకుని ఈడ్చుకెళ్ళాలి పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళి బొక్కలో పెట్టాలా మరి ఎనిమిది రోజులు ఎందుకు పట్టింది ఎనిమిది రోజులు ఎందుకు పట్టింది అధికారులు ఎవరికి అనుకూలంగా వ్యవహరించారు తప్పించే ప్రయత్నం ఎవరు చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వీళ్ళు వీళ్ళ సాక్షులు వీడియో ఎలా వచ్చింది వీడియో ఎలా వచ్చింది అంటారు తప్ప ఆ వీడియో నిజమో కాదో చెప్పరు వీడియో ఎలా వచ్చింది ఓకే ఎవడో తీశాడు పంపాడు వదిలే అది అబద్ధం అయితే ఇదిగో ఫేక్ ప్రచారం చేస్తుందని చెప్పాలా నిజమాని మీరే ఒప్పుకున్నారుగా బద్దలు కొట్టాడని బద్దలు కొట్టాడని మీరే ఒప్పుకున్నారుగా మళ్ళీ దానికి ఏం కవరింగ్ ఇచ్చారు రిగ్గింగ్ జరుగుతుంటే వెళ్ళి అట్టుకున్నాడా ఇంత ఎంత పెచ్చగాళ్ళు మీకు మీరు మంత్రి ఎలా అయ్యారో మీరు ఎమ్మెల్యే ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లా పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం బదులు కొడితే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది టీడీపీ రిగ్గింగ్ చేస్తే రికార్డ్ అవదా ఇంత బుర్ర తక్కువ కాళ్ళ మీరు రాజకీయాల్లో ఉంది ఐదో తరగతి పిల్లోని అడిగితే చెప్తాడు అదే సీసీ కెమెరా తీసుకురండి ఇదిగో టీడీపీ రిగ్గింగ్ చేసింది వేళ నిజంగా టీడీపీ రిగ్గింగ్ చేస్తే మీరు ఎవరికి ఫిర్యాదు చేయాలా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయాలా అక్కడ రీపోలింగ్ కోరాలా మా చర్యల్లో మీరు ఎందుకు రీపోలింగ్ కోరలేదు మాచర్లలో మీరు టీడీపీ రిగ్గింగ్ చేస్తే మీరు ఎందుకు రీపోలింగ్ కోరలేదు ఎందుకని అంటే అక్కడ రిగ్గింగ్ చేసింది మీరై ఉంటారు ఈవీఎం బదులు కొట్టింది మీరు కదా కాబట్టే కదా రీపోలింగ్ కోరలేదు సో చేసేదాన్ని వీళ్ళు కానీ దీన్ని ప్రతిపక్షాల మీద నెట్టడం ఈరోజు పేర్నే నానిలో అసహనం చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది రేపు ఓడిపోయిన తర్వాత ప్రజలకు చెప్పడానికి ఒక కారణాన్ని ముందే వెతికి పెట్టుకున్నారు ఏమని అదిగో బీజేపీ కుట్ర పండింది ఎలక్షన్ కమిషన్ సహకరించలేదు అందుకనే టీడీపీ గెలిచింది ఈ కారణం అనమాట ఇది ఒక కారణం వెతుక్కోవడం మళ్ళీ ప్రజలంటే బాగోదు కదా ఇప్పుడు నూట యాభై ఒకటి నుంచి యాభైకి పడిపోయారు అనుకోండి ఎంత దారుణంగా ఉంటుంది కాబట్టి అప్పుడు చెప్పుకోవడానికి ఒక కారణం ఉండాలి కాబట్టి ముందు నుంచి ఆ కారణాన్ని వల్ల వేస్తూ వస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు అధికారులని అంతు చూస్తానని బెదిరించినటువంటి పేర్నే నానికి నోటీస్ ఇచ్చి పోలీసులు వివరణ తీసుకోవాలా అప్పట్లో నారా లోకేష్ రెడ్ బుక్లో పేర్లు రాశానంటే మీరు నోటీసులు ఇచ్చారు కదా కోర్టుకు కూడా వెళ్ళారు కదా నారా లొకేషన్ అదుపులోకి తీసుకోవాలి మమ్మల్ని బెదిరిస్తున్నాడని ఆయన ఏమన్నాడు రెడ్ బుక్లో పేర్లు నిబంధనలు ఉల్లంఘించిన అధికారుల పేర్లు ఇక్కడ ఉన్నాయి మేము వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీ వేసి చర్యలు తీసుకుంటామన్నాడు అంతేగాని ఈయనలాగా నేను వస్తా ముందు ముందు ముసలి పండుగ మర్చిపోయారా మీ కాలు తీసేస్తా చేతులు తీసేస్తా అనలేదే కానీ ఇక్కడ పేరుని నాని ఏమంటున్నాడు చంపేస్తా నరికేస్తా అని బహిరంగంగానే బెదిరిస్తున్నాడు కాబట్టి ఉద్యోగులను బెదిరించినటువంటి పేరునే నాని మీద తక్షణమే కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేసి ఈ కేసును విచారించి అసలు దీని కుట్ర కుట్రకోణం ఏంటనేది కూడా బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది